గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అంటూ మనలందరినీ పలకరించి గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటూ మనలందరినీ ఉర్రూతులోగించిన ఆర్జే కాజల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు టీవీ ఫైవ్ ప్రేక్షకులు తోటి తన అనుభవాలని పంచుకోవడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వారికి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ కాజల్ హాయ్ సుబా ఎలా ఉన్నారు సూపర్ ఎలా ఉంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళాలందా వచ్చిన వెంటనే అయితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలని అదొక వరల్డ్ ఇది ఒక వరల్డ్ ఎందుకని అక్కడ మీకు వంటలు వండి పెట్టేవాళ్ళు బాగున్నారు ఇంట్లోకి వెళ్తే మీరే వండాలని ఇంట్లోకి వెళ్ళినా నాకు వండి పెట్టేవాళ్ళు ఉన్నారు మాకు అలా అనిపించలేదు మా కుక్ ఉందిగా అవునా సో మాకు ఇప్పుడే తెలుస్తుంది మీ రోజు మీ పెళ్లి రోజు అని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ థ్యాంక్ యూ సో మచ్ సో బిగ్ బాస్ నుంచి మీరు బయటికి వస్తారని ఈ వీక్ లో వస్తారని టాప్ లో కాకుండా ఈ వీక్ లో వస్తారని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా చేయలేదు చేయలేదు ఎందుకంటే లాస్ట్ వీక్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకో టాప్ ఫైవ్ ఉంటాను అని పక్కా అనిపించింది ఎవ్రీ వీక్ ఆ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు లాస్ట్ వీక్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండింది అందుకే వచ్చేసాము అంత స్ట్రాంగ్ చేస్తున్నారు ఉన్నాయి అనిపించింది ఎవరిలో అయితే ఎవరిలో అందరిలో ఉన్నాయి కాబట్టి టాప్ సిక్స్ వరకు ఉన్నాము లేదు అని ఎవరిలో అనిపించలేదు నాలో ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి అనిపించింది ఒకవేళ ఎలిమినేషన్ లో ఒక ఛాన్స్ వచ్చి మీకు సన్నీకి ఎలిమినేషన్ ఛాన్స్ మీరే తీసుకోండి మీ ఇద్దరు ఎవరు ఎలిమినేట్ అవుతారంటే అలాంటి ఛాన్స్ ఇవ్వరుగా అలాంటి ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా నేనే ఎలిమినేట్ అవుతాను అని తీసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే బిగ్ బాస్ నాకు తెలుసు కాబట్టి అలా మీరే ఎలిమినేట్ అవ్వండి ఎవరో ఒకళ్ళు అంటే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ కి పంపిస్తారు కాబట్టి నేనే సీక్రెట్ రూమ్ భయంగా జరగదు అలానే ఉంటది నాగార్జున గారు వచ్చి మీరు ఇద్దరు ఎవరికి ఛాన్సెస్ అంటే చాలా టాస్క్లు జరిగినాయి ప్రియా గారు అలాగే లోబో అలానే ఎలిమినేషన్ అయింది నేను లోబో ఎలిమినేట్ అవ్వకూడదు అని లోబో సైడ్ తీసుకున్నా నాకు ఒక కార్నర్ ఆఫ్ మై మైండ్ నాకు తెలుసు లోబో డెఫినెట్లీ సీక్రెట్ రూమ్ లో ఉంటాడు అని సో నేనే ఎలిమినేట్ అవుతాను ఎందుకంటే సీక్రెట్ రూమ్ అనుభవం బిగ్ బాస్ లో ఏం జరిగినా ఫస్ట్ అనుభవం నాకే జరగాలి అని ఫీల్ అవుతాను కాబట్టి సీక్రెట్ రూమ్ అనుభవం కోసం నేనే ఎలిమినేట్ అయిపోతాను

నేను సన్ని నేను సన్నీ బయట కూడా ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ లో ఫుల్ క్లోజ్ మేము ఒక టూ త్రీ మంత్స్ బాగా క్లోజ్ సర్కిల్లో మేము ఫుల్ పార్టిసి చేసుకున్న రోజులున్నాయి అప్పట్లో నడిచింది మేము మా అందరికి ఒక మేము ఒక ఫోర్ ఫైవ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండేది సో మేము ఫుల్ కూల్ అవుట్ అయ్యే వాళ్ళము తర్వాత తను ఎప్పుడైతే సీరియల్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి టచ్లో లేడు మళ్ళీ బిగ్ బాస్కి వచ్చేదాకా మరి బిగ్ బాస్ కి ముందు కొన్ని ప్లాన్స్ స్ట్రాటజీస్ ఏమీ లేదు అంత కనీసం నువ్వు వెళ్తున్నావా నువ్వు వెళ్తున్నావా అని మేమిద్దరం కనీసం అడగ అడగని కూడా అడగలేదు అంటే కాజల్కి ఉన్న అనుభవం ఇలాంటి స్ట్రాటజీలు ఎవరితో డిస్కస్ చేయకుండా చేయడానికి పనికొచ్చు నేను డెఫినెట్లీ ఇట్స్ ఎ రియాలిటీ షో అది రియల్ ఎంత రియల్ గా ఉండాలో అంత రియల్గా ఉండాలి అనేదే అదేదే నేను డిసైడ్ అయ్యాను ఫిక్స్ అయ్యాను దట్ వాజ్ మై స్ట్రాటజీ ఈ ఈ స్ట్రాటజీని పీపుల్ కి చూపించాలి చూస్తున్న ప్రజలకి నా స్ట్రాటజీ నేను ఎలా ఫాలో అవుతాను ఎలా గేమ్ ఆడతాను అనేది చూపించాలి అనేది ఫస్ట్ ఫిక్స్ ఫిక్స్ అయిపోయారు అయ్యాను కాబట్టి హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఓకే ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు అని కొంచెం యునో దేవర్ లైక్ ఓకే కమోన్ ఇప్పుడు గా ఉండడానికి వీల్లేదు నా లాంటి ప్లేయర్స్ అంటే ఎలా ఆడుతుంది కాజల్ ఎలా ఆడుతుంది అంటే ఫస్ట్ టాస్క్ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్కే అందరికీ తెలిసిపోయింది అందరూ హెసిటేట్ అవుతున్నారు వాళ్ళు సైకిల్స్ తొక్కుతున్నారు కదా తొక్కు తొక్కుకొని అన్నట్టు ఏదో చేస్తున్నారు చేయని ఫస్ట్ గ్లాస్ గ్లాస్ ఆఫ్ వాటర్ వస్తుంది చేయని అన్నట్టు చూస్తున్నారు నేను మాత్రం అసలు బజార్ మోగగానే ఓకే రెడీ చలో నేను వెళ్ళి ఆని మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆని మాస్టర్ నేను అమ్మాయిని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను నేను ఫస్ట్ స్ట్రాంగ్ కంటెండర్స్ ఫస్ట్ విష తర్వాత ఇద్దరిని ఒక వన్ బై వన్ చేసేద్దాము నేను ఇట్లా ఆయిల్ పోద్దాం అనుకున్నా షాంపూ పోద్దాం అనుకుంటున్నా రండి మీరు కూడా అన్ని నేను ఆవిడతో ప్లాన్ డిస్కస్ చేసి నేను తీసుకెళ్ళి సో అలా చేస్తున్నప్పుడు విశ్వాన్ని ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు దేవర్ లైక్ ఓ మై గాడ్ ఓకే ఇట్లా కూడా చేస్తారు కెప్టెన్సీ టాస్క్ వాళ్ళు నలుగురికే కాదు ఫైట్ హౌస్ మేట్స్ కూడా చేయాలి అని వాళ్ళకి అలా అనిపించిందేమో అనిపించింది మరి ఇంత టఫ్ ఫైట్ ఇచ్చి ప్రతి టాస్క్ కూడా స్ట్రాంగ్ గా మీట్ చేసి అందరినీ ఇలా డీల్ చేసే కాజల్ ఎందుకని ఒక్క వీక్ కూడా కెప్టెన్ కాలేకపోయింది ఎందుకంటే హౌస్ అవ్వాలంటే కూడా హౌస్ మేట్ సపోర్ట్ రాలేదు నాకు మీరు చూసుంటే బిగ్ బాస్ ఒక్కసారి కూడా నాట్ ఈవెన్ అ సింగిల్ టైం అయితే వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత మీకు కూడా ఫ్రెండ్స్ లేదు ఒకసారి జెస్సీ ఉన్నప్పుడు జెస్సీ హెల్ప్ చేసాడు మానస్ మానస్ కూడా కంటెండర్ గా ఉండే అనమాట మానస్ కంటెండర్ గా లేనప్పుడు మానస్ కూడా ట్రై చేశాడు హెల్ప్ చేయడానికి మీరు ఎవరైతే ఫ్రెండ్స్ అనుకున్నారో వాళ్ళతోటి శత్రుత్వం జరిగింది నాదంతా సింపుల్ స్ట్రాటజీ నేను నన్ను నామినేట్ చేస్తా అదే అదైతే ఉండింది అండ్ సన్నీని అయితే నేను వాడితో ఇంకా కనెక్ట్ రాకముందు ముందు నేను నామినేట్ చేశాను వాడిని ఒక్కసారి వాడు ఫ్రెండ్ అని నేను ఫిక్స్ అయిన తర్వాత నేను నామినేట్ చేయలేదు మానస్ని సీజన్ మొత్తం ఒక్కసారి కూడా నేను నామినేట్ చేయలేదు ఎందుకంటే డే వన్ నుంచి తను నాకు కనెక్టెడ్ ఉన్నాడు కాబట్టి ఇంతమందికి వారం వారం నాగార్జున గారు వస్తారు అందరికీ క్లాస్ పీకుతారు అందరికీ తలంటేస్తారు ఇలాంటి నాగార్జున గారిని కూడా ఒక్క నిమిషం మీరు ఆపేశారు ఆపేశానా ఆపేశారు ఎక్కడ చేశారు లేదు టాపిక్ లో అప్పడమైపోద్ది టాపిక్ అదే లాస్ట్ లో నాకు సరే చెప్పారు అదే విన్నాను కదా అంటే ఆ మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోటి నాకు అక్కడ ఆపేశారు సో అప్పుడు మీకు ప్రజల నుంచి కూడా చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చింది అదే నేను బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఓ ఇది హైలైట్ అయిందా ఓకే ఇది నేను నార్మల్గా చెప్పాను అన్న ఫీలింగ్ వచ్చింది బికాస్ అప్పుడు ఆ రోజు సన్నీ అలా చేతులు పట్టుకొని అట్లా ఏదో డల్గా తప్పు చేసిన వాడిలాగా నించడం నేను చూసి యాజ్ అ ఫ్రెండ్ ఐ కుడెంట్ టేక్ ఇట్ అండ్ ఆల్సో అర్థమవుతుంది అక్కడ చాలా సింపుల్ అనిపించింది నాకు అంటే నాకు అంత పెద్దగా అనిపించలేదు ఇది ఇది ఇంతే కదా ఇంత దానికి అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అందుకే ఎందుకు అంత దీనికి ఇంత బ్యాడ్ బిహేవియర్ అంటున్నారు దీనికే ఇట్లా నిలదీస్తున్నారు అని అండ్ ఆల్సో అక్కడ ఛాన్స్ ఇచ్చారు నాకు సరే మీరు ఒకరి తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడొచ్చు అని మానస్ అంత జస్టిఫై చేస్తున్నట్టు అనిపించలేదు అరే ఈ పాయింట్ చెప్పరా ఈ పాయింట్ చెప్పరా అని నాకు నాకు మైండ్లో వస్తుంది తను ఎలాగో చెప్పలేదు కాబట్టి సరే సార్ నేను మాట్లాడొచ్చా అని నేను నుంచి మాట్లాడాను ఫస్ట్ డే వెళ్ళిన ఫస్ట్ డేనే బిగ్ బాస్ హౌస్ ని చూసి మీ రియాక్షన్ చూడాలి అది చూసిన ఆ ఎపిసోడ్ చూసిన ప్రజల నుంచి కూడా వాళ్ళ రియాక్షన్ మీరు చూడలేదేమో బేబీ ఇప్పుడు చూస్తారు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా వెళ్ళారంటే మీరు అత్తగారింటి నుంచి పుట్టింటి వెళ్తున్న అమ్మాయి ఎలాగైతే చాలా బాగా సర్ప్రైజ్ అవుతుందో అమ్మయ్యా నేను నేను అని ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అయ్యారు ఆ ఎఫెక్ట్ తోటి స్క్రీన్ స్పేస్ ఎక్కువ కోరుకుంటుంది కాజల్ కంటెంట్ క్వీన్ ఏమైనా చేస్తుంది ఒక స్ట్రాటజీ స్క్రీన్ మీద ఎక్కువ కనపడాలి ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతుంది షో అందులో నిద్రకు వదిలేసేస్తే మిగతా అంతా కూడా షో జరుగుతుంది అందులో స్క్రీన్ స్పేస్ రావటం అంటే చాలా తక్కువ బట్ దాన్ని మీరు క్యాచ్ చేశారు డెఫినెట్లీ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం టెలికాస్ట్ చేస్తారు థర్ టు నైన్టీన్ కంటెస్టెంట్స్ ఉన్నాం ఈసారి అందులో ఎవరెవరిని చూపిస్తారు ఎవరు ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళని డెఫినెట్లీ చూపిస్తారు ఓకే దీంతో ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ రావచ్చు అని ఫీల్ అయితేనే కదా టెలికాస్ట్ చేసేది సో అలాంటి ఇంట్రెస్టింగ్గా నేను ఏం చేస్తున్నాను అనేది అయితే డెఫినెట్లీ ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ ది ఎడ్జ్ ఏం చే ఏమైనా చేయాలి యూ తిని పడుకోవడానికి రాలేదు కదా బిగ్ బాస్ హౌస్కి ఇట్స్ మై డ్రీమ్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్ నేను విన్నర్ నవ్వాలి అనుకుని వచ్చిన దాన్ని నేను నేను అట్లా నా ఎక్సైట్మెంట్ నేను చూపించకుండా సి అండ్ ఆల్సో నేను ద రియల్ మీ నేను చూపించాలి అని ఫిక్స్ అయ్యి వచ్చాను కాబట్టి ఐ వాంటెడ్ టు షో ద రియల్ మీ ఐ వాజ్ ఎక్సైటెడ్ నేను ఎవరు ఎవరితో మాట్లాడిన బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాను బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాను సో ఆ ఎక్సైట్మెంట్ ఉండేది మా ఆయనకి కానీ మా పాప కానీ దే ఆల్ నో సో వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు అబ్బా ఇది ఎంత ఎక్సైటెడ్ ఉందో ఫైనల్లీ షీజ్ దేర్ అని తెలియని వాళ్ళు ఎందుకు ఇది ఇంత ఓవరాక్షన్ చేస్తుంది అని ఫీల్ అవుతారు మీ నోట్లోంచి ఊడిపడినట్టు ఉంది మీ పాప కూడా అవునా రాజులకి తక్కువ కాదు వాళ్ళ పాప కూడా అన్నట్లుగానే ఉంది ఎలా ఫీల్ అయింది మీ పాప బిగ్ బాస్ హౌస్ కు వచ్చినప్పుడు మీ తోటి మాట్లాడేటప్పుడు మేము చూసిన వీడియోస్ లో కొన్నేది ఉంటాయి మాకు ఎమోషన్స్ అని మీరు మీ తోటి ఎలా ఉంది అప్పుడు సో ఫస్ట్ టైం బయట నుంచి ఒక మనిషి వచ్చి నా ఆట బయట నుంచి చూసి వచ్చిన మనిషి దట్టు మా ఆయన నేను అసలు నా మ్యారేడ్ లైఫ్లో ఒక మ్యాక్స్ త్రీ డేస్ కంటే ఎక్కువ నేను ఆయన విడిచి లేను నేను ఇన్ని సంవత్సరాల్లో అలాంటిది అంత మిస్ అవుతున్నాను నేను మా ఆయన్ని వచ్చిన తర్వాత మా ఆయన్ని మిస్ అవుతున్నాను ఓకే అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నా గేమ్ ఎలా ఉంది ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను సో ఆ ఎక్సైట్మెంట్లో ఉండే నేను నా గేమ్ ఎలా ఉంది బయట నుంచి ఏం చూస్తున్నావు ఏం చూపిస్తున్నారు నేను నా క్యారెక్టర్ ఏముంది ఎందుకంటే ఒక పర్సనాలిటీలో అన్ని షేడ్స్ ఉంటాయి ఏ షేడ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఆ షేడ్ బయటికి వెళ్తుంది సో నాలో ఏ షేడ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అలా నాకు గేమ్ డిస్కస్ చేయడంలోనే విజేత చాలా బిజీగా ఉండే పాపని నేను నువ్వు వెళ్ళు ఎక్స్ప్లోర్ చేయని వదిలేశాను షీ వాజ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ తను అందరితో మాట్లాడి వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి ఒప్పు నేను ఇట్లా మాట్లాడేసాను పర్వాలేదా అంటే ఏం పర్వాలేదు వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు ఇట్లా తీసేస్తారు అన్నాను అన్నా నాది కూడా వచ్చిందా మీరు ఒకసారి హార్ట్ స్టార్ ఓపెన్ చేసి చూడలేదేమో చూసిన తర్వాత ఎపిసోడ్ చూడలేదు కానీ నేను ఇంకా చూడలేదు ఎక్కడ టైం దొరకట్లా నేను ఒకసారి కూర్చుంటే ఇంకా నేను ఆపకుండా చూడాలని ఫిక్స్ అయ్యా అందుకే ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేశానంటే ప్రోమోస్ అండ్ ఎపిసోడ్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ చూసేయాలి అయితే మీకు ఫైనల్ ఎపిసోడ్ తర్వాత మీరు బిగ్ బాస్ ఎపిసోడ్స్ ప్రాబబ్లీ యా బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు లోపల ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరు మీలో బాగా కనెక్ట్ అయ్యారు హౌస్ లో నాకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరు హౌస్ లోపలే ఉన్నారు ఎవరు మానస్ అన్ని లో వచ్చి వాళ్ళిద్దరికి కాంపిటీషన్ వస్తే ఎవరు గెలవాలనుకుంటున్నారు సి నేనైతే యాజ్ అ బిగ్ బాస్ ఫ్యాన్ నాకు ఆల్రెడీ సెట్ అయిపోయింది అంటే నాకు అర్థమైపోయింది దిస్ గై గైస్ నేను యాజ్ అ బిగ్ బాస్ ఫ్యాన్ ఈ పర్సనాలిటీ నాకు నచ్చింది కాబట్టి దిస్ తిను విన్నర్ అవుతాడు అని నేను నాకు అర్థమైపోయింది సో అండ్ ఆల్సో టాప్ ఫైవ్ పెట్టడానికి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు అందరు సన్నీ పెడుతుంటే ఫిక్స్ అయిపోయిందిలే ఎందుకంటే నాకు తెలుసు బయట నుంచి నేను చూస్తున్నప్పుడు కూడా అంటే బిగ్ యాజ్ అ బిగ్ బాస్ ఫ్యాన్ నాకు తెలుసు ఒక నైన్త్ ఆర్ టెన్త్ వీక్లో విన్నర్ డిసైడ్ అయిపోతారు ఆల్రెడీ ఆడియన్స్లో ఒక క్రేజ్ వచ్చేసి ఉంటుంది సో ఐ వాజ్ లైక్ ఓకే నాకు నాకు నచ్చుతున్నాడు వీడు నాకు నచ్చుతున్నాడు వీడు అనే థాట్ ప్రాసెస్ అయితే ఉండింది నాకు నచ్చుతున్నాడు కాబట్టి ప్రాబబబ్ ప్రాబబ్లీ అని బట్ స్టిల్ నేను కూడా కాంపిటీషన్లో ఉన్నాను నేను విన్నర్ అవ్వాలనుకుంటున్నాను సో ఎలా ఆడాలి అనేది అట్లా నడుస్తూ ఉండింది అంతే హౌస్ నుంచి అన్ఎస్పెక్టెడ్గా ఎలిమినేట్ అయ్యారు సో టాప్ ఉంటారని అనుకున్నాం ఆ తర్వాత ఎలా ఉంటుంది తెలియదు బయటకు వచ్చిన తర్వాత మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి అసలు హస్బెండ్ రియాక్షన్ కాదు నేను అందరి రియాక్షన్ చూసి షాక్ అయ్యాను ఎందుకంటే హౌస్లో నేను తీసుకున్న హ్యూమిలియేషన్ కానీ ఆర్ నెగిటివిటీ కానీ అంటే అందరు నన్ను నెగిటివ్ అంటున్నారు ఎట్ సెటన్ పాయింట్ ఆఫ్ టైం నేను నిజంగానే అంత నెగిటివ్ నేను నన్ను అందరు కన్నింగ్ అంటున్నారు చాలా నెగిటివ్ మేము చూడట్లేదా బయట చూడలేదు నేను అచ్చి ఆగండి మొత్తం ఫినిష్ అయినవ్వండి మీరు మీ పంచెస్ మధ్యలో మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి చూడండి నెగిటివ్ అని వస్తుందా అన్నీ ఉంటాయి మీమ్స్ ఎక్కువ ఉంటాయి కదా కాజల్ కంటెంట్ క్వీన్ కాజల్ స్ట్రాటజిస్ట్ కాజల్ చాలా డేంజర్ కాజల్ ఆర్జే కాదు డీజే డీజేనా ఇలా నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ మళ్ళీ మీరు పోగొట్టేలా ఉన్నారు ఇవన్నీ మంచి కాంప్లిమెంట్సే కదా స్ట్రాటజీ కాంప్లిమెంట్స్ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇది లేదు కానీ హౌస్ లో ఏంటి నన్ను కన్నింగ్ కాజల్ అన్నారు నెగిటివిటీకి మారిపోయారు అన్నారు ఇవన్నీ కొంచెం దిస్ ఇస్ నాట్ మీ అసలు కన్నింగ్ అంటే ఏంటి అనే మీనింగ్ తెలుసుకోవడానికి అయిన సిచువేషన్ లో అసలు కన్నింగ్ అంటే ఏంటి నేను అట్లా అడగడం స్టార్ట్ చేశాను మీకు అర్థం కాలేదా ఇంతవరకు ఎందుకు అలా అన్నారు అనేది బయటకు వచ్చేసిన తర్వాత అర్థమైంది ఇన్ని ఎపిసోడ్స్ లో కూడా ఏ గొడవ జరిగినా కూడా వెనక కాజులు అయితే అనేది ఐఎమ్ ఇన్వాల్వ్ ఐఎమ్ ఇన్వాల్వ్ నేను కావాలని గొడవ పెట్టింది కాదు అది ఏదన్నా ఒక ప్రాసెస్ జరుగుతుంటే ఆ ప్రాసెస్ లో నేను ఇన్వాల్వ్ అయి ఉంటే దాని తర్వాత జరిగిన పరిణామాలు అండ్ తర్వాత ఇన్వాల్వ్ అయిన మనుషుల వల్ల అయింది అది బేసిక్ గా నారదుడు ఒక కగ్గిపుల్లకి ఇస్తాడు ఆ తర్వాత మంట పెద్దదవుతుంది అందరిని నారాయణ మిని అనుకున్నారు అది కూడా అయ్యా సో దానికి అలా అనుకుంటే అందరు గొడవలు వెనక కాజులు ఉంటుంది ఇవి నామినేషన్స్ లో వాళ్ళు చెప్పే రీజన్స్ కాజుల్లో ఇక్కడ మాట అక్కడ చెప్తుంది ఇక్కడ మాట అక్కడ చెప్తుందా ఇలాంటి సారైనా మీరు ఫుటేజ్ చూసారా ఇలాంటి ఒక టాపిక్ సారైనా ఏ ఫుటేజ్ లో అన్నా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ నేను చెప్పడం జరిగిందా కానీ మా మగజాతి మా మగజాతి ఆణి ముత్యానికి మా మగజాతి ఆణి ముత్యానికి మాత్రం ద్రోహం చేశారు ఎవరైనా రవి గయ్యారు ఒక్క మాట చెప్పాడు అది హైలైట్ అయిపోయి నామినేషన్స్ వరకు వెళ్ళిపోయింది అర్థం కదా రవి గారు ఒక్కసారి ప్రియ గారి విషయంలో వెళ్ళి ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు నేను ఇలా అనుకోలేదు అందరు నా వాళ్ళే నాకు ద్రోహం చేశారని ప్రియ ప్రియా హైలైట్ అవడం నాగార్జున గారు వచ్చి రవిని ఒక ఆట ఇదంతా జరిగింది జరిగింది అలా మరి ఎన్ని గొడవలు నేను ఉన్నాను అని చెప్పేసి మీరే నాగార్జున గారితో అన్నారు నేను లాస్ట్ లో వచ్చేసినప్పుడు ఎస్ ఐఎమ్ ఇన్వాల్వ్ నాకు నాకు అనిపిస్తుంది అనిపించాను ఎందుకు ఎందుకంటే నాకు బయట రెస్పాన్స్ తెలియదు కాబట్టి లోపల అందరూ ఇలా ఫీల్ అవుతున్నారు అంతేనేమో అన్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత నాకు ఆ అన్ని పాజిటివ్ కమెంట్స్ అన్ని కూడా చూసి ఐ రియలీ రియలీ ఫెల్ట్ గుడ్ చాలామంది నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు చాలామంది నేను ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చారు చాలామంది కలుస్తూ ఉన్నారు ఐ నేను చాలా ఎమోషనల్ అయ్యాను అండ్ అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా పేరెంట్స్ కానీ మా పాప కానీ ద రియలీ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ సోంటారు సి వెళ్ళేటప్పుడు అయితే విన్నర్ అవ్వాలి అనుకున్నాను డెఫినెట్లీ ఫస్ట్ ఫీమేల్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు అనుకున్నా కానీ స్టెప్ ఇన్ అవుతారు అట్టప్పుడు రియాలిటీ చెక్ కూడా చేసుకోవాలి కదా అందరు చాలామంది ఫేమస్ వాళ్ళు ఉన్నారు నేను అంత తెలియదు నేను సో ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ ఉంటే చాలు అన్నట్టు ఒక నెలకు సరిపడే బట్టలు ప్యాక్ చేసుకున్నాను కానీ ఇన్ని ఇప్పుడు ఎపిసోడ్స్ అంటే బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో కూడా అందరూ మగాళ్ళే విన్ అయ్యారు ఈసారి కూడా చాలామంది అనుకున్నారు ఆడవాళ్ళు ఈసారి కంపల్సరీ విన్ అవుతారు ఎందుకంటే అలాంటి అర్హతలు ఉన్నవాళ్ళు ఉన్నారు అని మీరైతేనేమి ప్రస్తుతం కాంపిటీషన్లో ఉన్న సిరి అయితేనేమి ఇంకొంతమంది అసలు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ కూడా బయటకు వెళ్ళిపోయారు సరియు ఎక్కువ వారాలు ఉంటారేమో అనుకున్నారు పీపుల్ అలాంటి వాళ్ళు వెళ్ళిపోయారు సో అని అందరూ అదే అనుకుంటున్నారు ఈసారి అలాంటి ఛాన్స్ ఉంటుందా ఫీమేల్ ఆ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా లేదు సన్నీ విన్ వీళ్ళందరూ డిఫీట్ చేసి ఖచ్చితంగా సన్నీ విన్ అవుతాడు ఖచ్చితంగా ఖచ్చితంగా సన్నీ విన్ అవ్వాలి విన్నవ్వాలని కోరుకుంటున్నాను నేను విన్ కూడా ఆశిస్తున్నాను విన్నవ్వాలి అంటే ప్లీజ్ ఓట్ చేయండి మా సన్నీకి మానస్కి ఇద్దరికి ఓట్ చేయండి ప్లీజ్ డూ ఓట్ ఫర్ సన్నీ అండ్ మానస్ సన్నీని విన్నర్గా మానస్ని రన్నర్గా చూడాలనుకుంటున్నాను నేను సో ప్లీజ్ డూ ఓట్ ఫర్ దెమ్ ఓకే శిరీష్ అన్నో వీళ్ళ గురించి స్క్రీన్ మీద చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా జరుగుతుంది ఇలా చేస్తున్నారు అని చాలా మంది పీపుల్ అనుకున్నారు కొంచెం ఎక్కువగా దగ్గర అవుతున్నారేమో ఫ్రెండ్షిప్ అనే బాండ్ దాటి దగ్గర అయ్యారేమో అని చాలామంది చూసేవాళ్ళు అనుకున్నారు అది కొంచెం ఇబ్బంది పెట్టింది కూడా ప్రజలని మీరు నిజంగానే అది వాస్తవం అనుకుంటున్నారా ఇవి అక్కడ ఉన్నారు కాబట్టి నేనై నాకైతే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనిపించారు అండ్ వాళ్ళిద్దరూ ఎక్కువ అంటే వాళ్ళిద్దరే ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి మేము ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు సో మాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మాకైతే చూడడానికి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అనిపించింది ఐ థింక్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే కానీ లోపలికి వచ్చిన తర్వాత సిరి వాళ్ళ మదర్ అలా అనలేదు నాకు కొంచెం అది ఇబ్బందిగా అనిపించింది అని చెప్పేసి అక్కడ ఆంటీతో కూడా మేము నేను సన్ని ఒకటే మాట చెప్పడం జరిగింది అప్ నా వాళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు అండ్ ఒక ఆత్మీయత కోరుకుంటాము బికాజ్ హండ్రెడ్ డేస్ వితౌట్ ఫోన్ అండ్ వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే అన్నీ అయిపోతారు సో అలాంటప్పుడు ఎమోషన్స్ అన్నీ కూడా ట్రూగా బయటకు వస్తాయి అండ్ ఒక 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 సెన్స్ ఆఫ్ టచ్ ఒక ఏమంటారు ఒక ఆత్మీయత గల స్పర్శ కావాలి అని అనిపిస్తుంది సో ప్రాబబ్లీ అలా ఒక ఫ్రెండ్లీ అలా వాళ్ళ వాళ్ళకి ఉండొచ్చు అందులో నా లోపల ఉన్నప్పుడు అయితే నాకు తప్పేమీ అనిపించలేదు అంటే మీరు ఎన్ని ఎపిసోడ్లకి మీరు ఆర్జేగా దాని గురించి బిగ్ బాస్ గురించి చెప్పి ఉంటారు ఎన్ని సీజన్స్ లాస్ట్ సీజన్ కే నేను బాగా రివ్యూస్ ఇచ్చాను ఎన్ని ఎపిసోడ్స్ అంటే ఎన్ని సీజన్స్ మీరు ఫాలో అయ్యారు ఏ అన్ని సీజన్స్ ఫాలో అయ్యాను మీరు ఫాలో అయిన స్ట్రాటజీ మీ అనుభవం మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వర్క్ అవుట్ అయినా లేదు లేదా లేదు కదా లేకుండా మరి ఇన్ని వారాలు ఎలా ఉండగలిగారు సీ ఇప్పుడు స్ట్రాటజీ అంటే నేను గేమ్లో ఎప్పుడూ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని అనుకోలేదు ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత నా రియల్ ఎమోషన్సే నేను ఎలా రియల్గా ఉంటాను నేను ఒక సిచ్యువేషన్ వస్తే నాకు ఇన్స్టెంట్గా ఏం రియాక్ట్ అనిపిస్తో నేను అద్దె రియాక్ట్ అవ్వాలి అనే స్ట్రాటజీతో వెళ్ళాను నేను అది ఫుల్ఫిల్ అయింది సో అది సక్సెస్ అయిందా లేదా అంటే నేను టాప్ ఫైవ్లో ఉండకుండా వచ్చేసాను కాబట్టి సక్సెస్ అవ్వలేదేమో అనిపిస్తుంది టాప్ సిక్స్ వరకు అయినా వెళ్ళాను కాబట్టి సక్సెస్ అయిందేమో అనిపిస్తుంది సో ఐ అంటే మొదట్లో మీకు సన్నీకి పడేది కాదు అంటే సన్నీతో ఉంటే ఫీల్ అయిపోయి మీరు దగ్గర సన్నీతో ఉంటే సేవ్ అవుతాను అంటే నాకు తెలియదు కదా బయట ఎలా ఉందో సో నేను ఆర్గానిక్గా కనెక్ట్ అయింది అండ్ దట్టు మానస్ వల్ల కనెక్ట్ అయింది మానస్ నేను ఫ్రెండ్స్ డే వన్ నుంచి కనెక్ట్ అయ్యాం మానస్ అన్ని బెడ్మేట్స్ వాళ్ళు డే వన్ నుంచి కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళు బయట కూడా మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు సో తను మానస్ నేను సన్నీ గొడవలాడుకుంటున్నప్పుడు అలా మానస్ అన్ని గురించి చెప్పడము వచ్చి లేదు సన్నీ చాలా మంచోడు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని నాకు చెప్పడం సన్నీకి అటు సైడ్ నుంచి కాదు అనేది కాదు చాలా ట్రాన్స్పరెంట్ నువ్వు ఒక్కసారి మాట్లాడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయని సన్నీకి చెప్పడం అలా ఇద్దరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నాడు మానస్ సో లో ఈ లోపే ది జరిగినప్పుడు నేను వాడిని ఫుల్ కస వేస్తాను వేస్తే రా నేను అని మానసికి చెప్పాను బట్ లోబో స్టాప్ చేసినప్పుడు వాడు ఏడ్ చేయడం తెలిసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది అయ్యో ఎంతైనా నా ఫ్రెండే కదా బయట ఒక టూ త్రీ మంత్స్ అయినా మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం కదా అని సో ఐ వాజ్ లైక్ పాపం అనిపించి అప్పుడు తనకి స్టాప్ చేయకుండా అక్కడ కూడా గేమ్ ప్లే ఆడి ఆ తర్వాత రాజాప్రజా టాస్క్ అయినప్పుడు తను మాస్టర్ ఇంకా శ్వేత తన టీంలోకి రాలేదు అని చాలా బాధపడుతూ ఉండే తను చూస్తేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఫ్రెండ్స్ అంటే గేమ్లో కూడా ఫ్రెండ్స్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కలిసి ఆడాలి ఒకవేళ నువ్వు ఫ్రెండ్ అని మనసుతో ఫీల్ అయితే ఇంకా ఫ్రెండ్ తోడు ఎక్కడా ఎప్పుడు వదలకూడదు అని ఫీల్ అయ్యేదాన్ని నేను సో అలాంటిది వాడు అలాంటి వాడే సో వాడు ఫీల్ అవుతున్నాడు సో ఫీల్ అవుతుంటే నేను చూసి ఐ కుడ్ రిలేట్ టు ఇట్ ఐ కుడ్ కనెక్ట్ టు ఇట్ కాబట్టి నాకు చాలా ఏడిపచ్చేసింది చాలా ఏడ్చాను కూడా నేను వాడిని చూస్తే ఏడిపొచ్చేసేది అక్కడ అక్కడ ఘోరంగా కనెక్ట్ అయిపోయాను ఇంకా సిరి షర్ణు నుంచి గేమ్ ప్లానింగ్లో కానీ టాస్కుల్లో కానీ కొంచెం వెనకబడిపోయాడు అని చెప్పేసి నాగార్జున గారు కూడా కొన్ని సందర్భాలు అన్నారు అరే ఏంట్రా ఇది అవును కొంచెం ఆడరా అవును అని చెప్పేసి సో అంటే మిర్చి ఇచ్చారు వాళ్ళు యా చెడగొట్టిందా లేక షన్ను సిరిని చెడగొట్టున్నాడు ఆ గేమ్స్లో చెడగొట్ట ఎవరు ఎవరిని చెడగొట్టలేదు దర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు హ్యాండిల్ అండ్ వాళ్ళకి తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు సో చెడగొట్టారా లేదా అనేది నాకు తెలియదు ఓకే కానీ నాకు మాత్రం ఎక్కడో సమ్వేర్ సిరీస్ లూజింగ్ హర్ ఇండివిజువాలిటీ స్టార్టింగ్లో తను ఉన్నట్టు లాస్ట్లో స్టార్టింగ్లో తను వేరు సిరి వేరు ఎండ్కి వచ్చేసరికి ఎక్కడో షన్ను మాట్లాడుతున్నట్టు అనిపించడము అంటే లైక్ తనతో మాట్లాడుతుంటే షన్ను మాటలు వినిపిస్తుంది అలా షీ హర్ ఇండివిజువాలిటీ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది బట్ ఇట్స్ దైర్ గేమ్ ప్రియాంక మానస్ అండ్ ప్రియాంక మానస్ అండ్ ప్రియాంక ప్రియాంకకి మానస్ అంటే చాలా ఇష్టం అండ్ మానస్ కూడా ఫ్రెండ్గా బాగానే చూసుకున్నాడు వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ మరి మీరు బిగ్ బాస్ ఫ్యాన్ కదా బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత ఎలా యూజ్ మీకు తెలుస్తుంది ఇంకా స్లోగా డెఫినెట్లీ నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే నైన్టీ ఎయిట్ కే నుంచి టూ ల్యాక్స్ నేను వచ్చేసరికి టూ ల్యాక్స్ సమ్ చేంజ్ అట్లా అయ్యి సో అలా ఫాలోవర్స్ అయితే పెరిగారు బయటికి వచ్చిన తర్వాత కాజల్ అంటే ఎవరు అనేది గుర్తుపడుతున్నారు అందరూ వచ్చి ఒక్క కళ్ళు ఏడుస్తుంటే ఐఎమ్ చాలా ఇట్స్ ఇట్స్ రియల్లీ రియల్లీ మూవింగ్ని ఇన్స్పైరింగ్గా ఉంది మిమ్మల్ని చూస్తే మీరు అన్ని మాటలు ఎలా పడ్డారు అంత హిమిలేషన్ ఎలా భరించారు అని అంటూ ఉంటే నిజంగా చాలా చాలా భరించారు నేను అబ్జర్వ్ చేశాను చాలా ఎపిసోడ్స్ అబ్జర్వ్ చేశాను ఈ స్ట్రాటజిస్ట్ అని గొడవలుకి కారణమవుతుంది తను ఎక్కడున్నా కూడా ఇష్యూ అవుతున్నాయని దాన్ని కూడా చాలా ఫేస్ చేసి ఫైట్ చేసి ఇన్ని వారాలు రావడం అంటే నిజంగా చాలా ఓ నా నుంచి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు నేను అన్న ఒక మాట నా వాళ్ళంటే నేను నేను ఫీల్ అవుతాను నా వాళ్ళు కాకపోతే నేను ఫీల్ అవ్వను అని సో దాన్ని కూడా ఇన్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఓకే మన వాళ్ళు అంటేనే ఫీల్ అవ్వాలి బయట వాళ్ళు ఏమన్నా అంటే ప్రతి చిన్నదానికి బాధపడిపోకూడదు చాలా కరేజియస్గా ఉండాలి చాలా ధైర్యంగా ఉండాలి కాజల్లా ఉండాలి అని అంటుంటే అమ్మో నేను చాలా ఇట్స్ రియలీ రియలీ మూవింగ్ మీ అలాడ్ సో వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఇన్ మై లైఫ్ ఇస్ గోయింగ్ టు బిగ్ బాస్ అని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను ఎమోషన్స్ మీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత మారిపోయి బయటకు వచ్చారా లేదు లేదు అస్సలు మారలేదు ఇంకా క్లారిటీ వచ్చింది నా నా క్యారెక్టరిస్టిక్స్లో నా పర్సనాలిటీలో ఒక క్లారిటీ వచ్చింది అండ్ కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు అనే ఏ ఎక్కడ ఫిల్టర్స్ ఉండాలి అనే ఒక క్లారిటీ వచ్చింది సో ఆ తోటి నా లైఫ్లో డెఫినెట్లీ బిగ్ బాస్ హెల్ప్ అయ్యింది ఎలా ఉండాలి లైఫ్లో ఇంకా ఎదగాలి అంటే ఏం మార్చుకోవాలి అనేది నాకు అర్థమైంది బట్ నేను అది మార్చుకోగలుగుతానా కొన్ని కొన్ని ఇన్బిల్ట్ ఉన్నవి అవి మారలేవు కొన్ని సో నేను అప్లై చేసినా అది మారుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది ఓకే అంటే ఒకనొక టైంలో సో సందర్భంలో ఎక్కడ చూసినా మీ వల్లే గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి షన్ను పాయింట్అవుట్ చేస్తాను అవును అవును దాన్ని మీరు ఒప్పుకుంటున్నా లేదు లేదు నేను ఒప్పుకోండి డెఫినెట్లీ ఒప్పుకున్నాను ఎక్కడ చూసిన నేను వచ్చే ముందు నేను అలా అన్ అన్నాను బట్ బయటకు వచ్చిన తర్వాత నేను ఎవరైనా చెప్తూ ఉంటే ఎపిసోడ్ చూడలేదు ఇంకా కొంతమంది కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటే ఐఎమ్ లైక్ ఓకే నే నేను ఐఎమ్ ఐఎమ్ డెఫినెట్లీ వెరీ వెరీ బెటర్ పర్సన్ అన్న ఫీలింగ్ వచ్చింది నేను వెనకాల చాలా తక్కువ మాట్లాడాను కంపారిటివ్లీ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఐ నెవర్ డిడ్ దాట్ అంటే ఒకళ్ళ మీద పగ ప్రతీకారాలు నెగిటివ్ ఫీలింగ్స్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే ఏంటి వాడు వాడిని చూడు అసలు ఐ మీన్ నాకు నెగిటివ్ ఫీలింగ్స్ అండ్ నెగిటివ్ క్వాలిటీస్ చాలా తక్కువ ఉన్నాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఐమ్ గ్లాడ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై పర్సనాలిటీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక నాగార్జున గారితో మాట్లాడారు మాట్లాడితే ఉన్నారు స్టేజ్ మీద చూసారుగా అంతే మాట్లాడారు అంతే ఆఫ్ ద స్క్రీన్ ఇంకేం మాట్లాడలేదు కలవలేదు ఇన్ని రోజులు మీ బిగ్ బాస్ ప్రయాణంలో మీరు నేర్చుకున్నవేంటి మీరు అక్కడ వదిలేసినవేంటి మీ సంబంధించి నేను బయటికి వచ్చిన తర్వాత మా మదర్ చాలా ఎమోషనల్ అయ్యారు సన్నీ సన్ని మాట్లాడుతుంటే నువ్వు వినాలి కదా వాడొక తమ్ముడు లాగా చెప్తున్నాడు కదా ఒక బ్రదర్ లాగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా ఆత్రం ఆపుకో ఆత్రం ఆపుకో అని నువ్వు వాడిని వాడిది కూడా వినలేదు నువ్వు అని ఎమోషనల్ అయిపోయారు నాకు చాలా బాధగా అనిపించింది సో ఆత్రం ఆపుకో ఆత్రం ఆపుకో అనేవాడు సన్నీ ఎప్పుడు సో ఆత్రం అంటే ఇట్లా ఇట్లా రాగానే ఇటు నుంచి ఇక్కడికి వచ్చేయకూడదు ఇక్కడ రాగానే ఇక్కడికి వచ్చే ముందు కొన్ని ఆలోచించాలి ఆలోచించి కొన్ని లోపల పెట్టుకోవాలి కొన్ని బయటికి వదలాలి అనేది అయితే నేను నేర్చుకున్నాను అండ్ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేది నేర్చుకున్నాను ఇది అన్ డెఫినెట్లీ అందరికీ ఉపయోగపడతాయని అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఇవి మీ లైఫ్లో కూడా అప్లై చేసుకుంటే మీకు కూడా ఉపయోగపడచ్చు ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ యు హ్యావ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ పక్కన వాళ్ళకంటే నిన్ను నువ్వు ఫస్ట్ నమ్ముకో ఆత్రం ఆపుకో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు నీ ఇంటిట్యూషన్తో వెళ్ళు నీ నీ లోపల ఒకటి వస్తుంది కదా ఇది చేస్తే బాగుంటుందేమో అని దాన్ని నమ్ము డెఫినెట్లీ ఇవి చేస్తే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతాం మాస్టర్ ఉమాదేవి గారి ఇష్యూ చూసారా మీరు మీరు అప్పుడు మీరు అప్పుడు కదా సో ఆ మాస్టర్ ఉమాదేవి ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి చాలా మాట్లాడకూడే అవును అవును సో ఇప్పుడు హౌస్లో ఏమైనా ఇష్యూ జరుగుతుంటే ఏమవుతుందంటే ప్రాబ్లం మేము మనం మేము కూడా అక్కడే ఉన్నాం కాబట్టి మేము ఒక పనిలో ఉండొచ్చు ఆర్ ఇంకొక స్ట్రగుల్లో ఉండొచ్చు వీళ్ళకి మధ్య జరుగుతున్నది అంత క్లారిటీగా అబ్జర్వ్ చేయ చేయకపోవచ్చు సో అలా వేరే వాళ్ళ ఇష్యూస్ గురించి ఎక్కువ మనం మాట్లాడలేము నేను ఆ రోజు నాకు సార్ ముందు నేను సన్ని గురించి అంత స్ట్రాంగ్గా నేను మాట్లాడగలిగాను ఎందుకు అంటే ఆ రోజు వీడియో ప్లే చేశారు కాబట్టి నేను వీడియో చూసిన తర్వాత నాకు ఇంకా క్లారిటీ వచ్చింది ఇది కదా జరిగింది అని సో అలా నేను ఒక వీడియో చూస్తే నేను ఇంకా క్లారిటీగా నేను మాట్లాడగలను అప్పుడు నేను స్ట్రాంగ్గా చెప్పగలను సో నేను ఆని మాస్టర్ అండ్ ఉమాగారి ఇష్యూలో ఆ రోజు నేను మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి అంటే నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు కాబట్టి నేను మాట్లాడలేకపోయాను అండ్ గుడ్ల టాస్క్ అప్పుడు కూడా ప్రియా గారు అండ్ సన్నీది ఇష్యూ జరిగినప్పుడు నేను నేను అక్కడే ఉన్నాను నేను చూశాను నేను చూశాను నాకు తోసినట్టు అనిపించలేదు నాకు బట్ తోశారు అని మళ్ళీ వీడియో చూపించినప్పుడు కూడా నాకు సార్ చెప్తే నేను నేను ఐ ఐ స్టూడ్ అంటే ఐ వాస్ టేకింగ్ అ స్టాండ్ నేను సన్ని కోసం ఆ రోజు నేను తోయలేదు తోయకుండానే ఇట్లా ప్రొటెక్ట్ చేసుకుంటుంటే చేయి తగిలి పడిపోయారు అంటే కాల్తో తన్నారు అని చెప్పారనమాట నేను వీడియో చూస్తే నాకు అది అర్థం కాలేదు సో ఐ వాజ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ అందుకే ఆ రోజు కూడా నేను మాట్లాడలేదు లేదా నేను చూస్తే ఖచ్చితంగా ఐ ఆమ్ ఎ పర్సన్ ఆఫ్ టేకింగ్ అ స్టాండ్ నేను నా పర్సనల్ లైఫ్లో కూడా నా ఫ్రెండ్స్ కానీ మా అక్క కానీ వాళ్ళని చూస్తే నువ్వే చెడగొడుతున్నావు అసలు అలా గోడల నించుండిపోతావు నువ్వు సో నా వాళ్ళు అని ఫీల్ టేక్ అయ్యారంటే స్టాండ్ టేక్ అ స్ట్రాంగ్ స్టాండ్ ఫర్ దా ఎవరు బిగ్ బాస్ రాంగ్ గేమ్ ఆడారు రాంగ్ గేమ్ రైట్ రాంగ్ గుడ్ బ్యాడ్ అనేది నేను నా లైఫ్ నా లైఫ్ రూల్ బుక్ లో లేదు నాకు నచ్చింది నచ్చలేదు అంతే అంటే జనాలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే చూసే ప్రేక్షకులు ఇదంతా కూడా బిగ్ బాస్ గేమ్ అంతా కూడా ప్లానింగ్ ప్రీ ప్లాన్డ్ గా ఉంటుంది అంతా స్క్రిప్టెడ్ ప్రకారం ఉంటుంది ఆయన ముందు చెప్పిందే చేస్తారు వీళ్ళందరూ కూడా చాలా మంది అనుకుంటున్నారు లేదు లేదు సో ఆయన ప్లానింగ్ ఉండొచ్చు ఆయన ప్లానింగ్ అప్పుడప్పుడు మారచ్చు కానీ ఆయన ప్లాన్ ఏముంటుందో మాకు చెప్పరు ఓకే ఆయన ప్లానింగ్ ఏముంటుందో అది టాస్క్ రూమ్ రూపంలో ఇస్తారు సో ఇప్పుడు ఫైర్ ట్రక్ దాంట్లో మేము ఒక గేమ్ ఆడుతున్నాం బిగ్ బాస్ ఒక గేమ్ ఆడుతున్నారు మేము అలారం మోగిన వెంటనే ఎవరు కూర్చుంటారో తెలియదు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళకి తగ్గట్టు ఫొటోస్ వస్తాయి ఓకే అలా సో మేము ఒక గేమ్ ఆడుతూ ఉంటాం ఆయన ఒక గేమ్ ఆడుతూ ఉంటారు సో మా గేమ్ ఒక గేమ్ ప్లే ఒకటి ఉంటుంది బిగ్ బాస్ గేమ్ ప్లే ఒకటి ఉంటుంది సో ఆయన గేమ్ ప్లే ఆయన స్క్రిప్ట్ చేసుకుంటారు మా గేమ్ ప్లే మేము స్క్రిప్ట్ చేసుకుంటాం ఈ స్క్రిప్ట్ తెలియదు ఇందులో బిగ్ ఎమోషన్స్ మీరు బిగ్ బాస్ హౌస్ లో అందరినీ ఎవరిని ఎలా చూసారో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ వాళ్ళు ఖచ్చితంగా అదే అని నేను నమ్ముతాను ఎందుకంటే నన్ను హౌస్ లోపల మీరు నారదమునిగా చూసినా కన్నింగ్గా చూసినా ఏం చూసినా అది నేనే దట్ మీ దట్ ఈస్ మై రా ప్యూర్ ఎమోషన్స్ కానీ అది ఎక్కువ రోజులు నేమ్ లేదు లేదులేండి బాగా పోయింది ఎందుకంటే ఆ తర్వాత అస్సలు కాజల్ బయటకు వచ్చి గేమ్ ఆడటం మొదలు సో అవన్నీ కూడా కొట్టుకుపోయాయి బిరుదులన్నీ కూడా సో సిచ్యువేషన్స్ ని బట్టి ఉంటాయి ఆ లో కాజల్ కన్నింగ్ అనిపించుండొచ్చు ఈ లో కాజల్ స్ట్రాంగ్ ఫ్రెండ్ అనిపించవచ్చు సో ఇట్స్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్స్ మనం ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనుషుల్ని జడ్జ్ చేయకూడదు సిచ్యువేషన్స్ ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు అందుకే ఇప్పుడు నువ్వు ఎందుకు మాస్టర్ కానీ ప్రియాగారిని కానీ ఎవరు ఎవరు ఎలా ఉండగలుగుతున్నావు వాళ్ళన్ని మాటలు అన్నావు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంత పాజిటివ్గా ఎలా ఉంటున్నావు అంటే ఐ డోంట్ జడ్జ్ అని ఈవెన్ సో ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళకి అలా చేయాలనిపించింది అలా చేశారు సో ఐఆమ్ ఏ ఫర్గివింగ్ పర్సన్ అండ్ నేను టైం టు టైం నేను అట్లా ఫర్గివ్ చేసేస్తూ ఉంటాను హౌస్ లోపల ఉన్నప్పుడు రవిని ఫర్గివ్ చేయలేకపోయానని చాలా ఫీల్ అయ్యాను నేను అది కూడా లెట్ ఇట్ గో అంతే స్మాల్ లైఫ్ దాన్ని బాగా బతకాలి యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అండ్ బిగ్ బాస్ హౌస్లో ఉండేది ఓన్లీ వన్ నాట్ సిక్స్ డేస్ ఆ వన్ నాట్ సిక్స్ డేస్లో ఐ వాంటెడ్ టు లివ్ మై ఫుల్లెస్ట్ నేను నా నేను లా ఉండాలనుకున్నాను అండ్ ఐ లివ్ మై డ్రీమ్ ఐమ్ హ్యాపీ బయటకు వచ్చేటప్పుడు తోటి సన్నీ ఏమన్నారు ఐ ట్రస్ట్ యూ అన్నాడు ఓ సూపర్ ఐ ట్రస్ట్ యూ అన్నాడు ఇట్ ఇట్ వాస్ హ్యూజ్ ఫర్ మీ ఎందుకంటే హౌస్లో ఓకే హేమో ఎమోషనల్ అయిపోతున్నా చాలా తక్కువ మంది తక్కువ మంది కాదు నో మన్ ట్రస్టెడ్ మీ ఇన్ ద హౌస్ ఓకే బట్ దట్ మ్యాటర్ సిచువేషన్స్కి తగ్గట్టు మానస్ కానీ నేను కానీ ఆర్ ఎవ ఎవరైనా కానీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు అనుకూలంగా ఎప్పుడన్నా రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు ట్రస్ట్ పోతుంది అండ్ ఇట్ ఈస్ అ గేమ్ అండ్ మేము ముందు నుంచి తెలియదు అక్కడే పరిచయం అయ్యాము సో వెళ్ళిపోతున్న ముందు సన్నీ సైడ్ ఐ ట్రస్ట్ యూ ఇన్ని రోజుల ప్రయాణంలో మీకు మోస్ట్ హ్యాపీ మూమెంట్ బిగ్ బాస్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ట్రక్ ఫైర్ ట్రక్ బీబీ ఫైర్ ట్రక్ అప్పుడు నేను సన్నీకి ఎవిక్షన్ పాస్ విన్ అయినప్పుడు దాట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మర్చిపోలేని మోస్ట్ సాడ్ మూమెంట్ జైల్ నామినేషన్ జైల్ నామినేషన్లో సన్నీని కానీ మానసుని కానీ నేను సేవ్ చేసి ఉండాల్సింది నేను సేవ్ చేయకుండా మాట ఇచ్చాను షేర్ ఖాన్ అని సో అసలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యా చెప్పాను కదా సో ఆ సిచ్యువేషన్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవడానికి స్కోప్ కూడా నేనే ఇచ్చాను అది ఇవ్వకుండా ఉంటే ప్రాబబ్లీ బాగుండేదేమో ఈ లాస్ట్ మీ నామినేషన్ టైంలో నన్ను నామినేషన్ చేయడానికి ఈ రీజనే కారణమయ్యింది అంటే ఇదే కారణం దానికి అని మీరు భావించారా ఏంటి ఏదనుకోండి మీరు నామినేషన్ అవ్వడానికి పర్ఫెక్ట్గా ఈ రీజన్ కారణమైంది ఇందువల్ల నేను నామినేట్ అయ్యానని అనుకున్నారా సే రీజన్ ఒకటే ప్లేయర్ కానీ అక్కడ చెప్పే రీజన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి స్ట్రాంగ్ ప్లేయర్ అని ఎవరు ఒప్పుకోరు బయట పీపుల్ నుంచి అంటే ప్రేక్షకుల నుంచి మీ అభిమానుల నుంచి స్పందన ఎలా ఉంది చాలా బాగుంది ఓవర్వెల్మింగ్ అసలా అందరూ ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నాం యు ఆర్ అ స్ట్రాంగ్ లేడీ యు ఆర్ క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ యు ఆర్ కర్రేజియస్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని ఎమోషనల్ అవుతున్నారు వచ్చి కలుస్తున్న వాళ్ళు కూడా టాప్ ఆఫ్ ద వరల్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నన్ను ప్రేమించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఏంటి మీ ఆఫ్టర్ బిగ్ బాస్ మీ మీ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ నేను వెళ్ళే ముందు అయితే ఏది చేస్తూ ఉన్నానో అది డెఫినెట్లీ మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే అనుకున్నా అండ్ బోనస్గా ఇంకేమైనా యాడెడ్ ఆఫర్స్ వస్తే ఐ ల్యాక్ చేద్దాం బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సన్నీ మూవీకి సంబంధించిన సాంగ్ లేదు కదా ఎక్సైట్ ఫీల్ అయిపోయారు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఆ సాంగ్ సన్నీ మూవీలోది నేను వాడు ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఎందుకు నేను వాడు డిస్కస్ చేసుకునేవాళ్ళం అంటే ఆ సాంగ్ కంపోజ్ చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ అనుదీప్ ఓకే సో వాడు ఫస్ట్ టైమ్ అసలు అనుదీప్ నాకు ఫస్ట్ టైం రా సాంగ్ వినిపించింది నాకే అనమాట అండ్ నేను ఆ సాంగ్కి ఫ్యాన్ అయిపోయాను చాలా నచ్చిన ట్యూన్ నాకు అది అండ్ ఆ సాంగ్ సన్నీ మూవీలో పెట్టారనమాట సాయి పుట్టించాడు బ్రహ్మాన సన్నీ నీ పాట అనుకుంటూ ఫుల్ వచ్చేసి డాన్సులు చేసుకున్నాం వాడు ఆ హుక్ స్టెప్ కూడా నేర్పించాడు అక్కడ అక్కడ ఫుల్ డాన్స్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్ అది ఎనీ మూమెంట్ విత్ సన్నీ అండ్ ఇస్ లైక్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ హౌస్ చాలా ఎంజాయ్ చేసాము మేము ఎప్పుడు నేను లెట్స్ మేక్ మెమరీస్ లెట్స్ మేక్ మెమరీస్ అన్నట్టు ఉండేదాన్ని బయటకు వచ్చేసేటప్పుడు కూడా ఒక్క వారమే ఉంది మేక్ మోస్ట్ ఆఫ్ ద మెమరీస్ అని చెప్పి వచ్చాను బిగ్ బాస్ గెలిస్తే ఆ వచ్చిన డబ్బులతోటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్న దానికి మీరు అప్పుడు చెప్పిన సమాధానం ఏంటి గుర్తులేదా మీరు ఒకసారి చెప్పండి అప్పుడు మళ్ళీ రిపీట్ సో ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఇంకొంచెం కష్టపడితే నేను ఇంకా ఇంకా బాగా వర్క్ చేసి ఇంకా మంచిగా సంపాదించుకుంటే ఐ క్యాన్ సరిపడా బిగ్ బాస్ నిర్వాహకులు ముట్ట చెప్పారు అదే ఇంకొంచెం కష్టపడాలి కొంచెం టాప్ ఫైవ్ లో ఉంటామని అనుకున్నాం కానీ ముందే ఎలిమినేట్ అయ్యారు కానీ అయినా కానీ బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల మనుషుల్ని మనసులను మీరు బాగా గెలుచుకున్నారు చాలా మంచి ప్లేస్ సంపాదించారు వాళ్ళ మనసులో ఇది మీకు ఎలా అనిపిస్తుంది చాలా చాలా ఆనందంగా ఉంది చాలా పాజిటివ్గా ఉంది రెస్పాన్స్ లోపల ఎంత నెగిటివ్ ఉంటుందేమో ఆర్య కూడా అడిగింది బజ్లో ఎలా ఉందని అనుకుంటున్నావు పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ అనుకుంటుందా అంటే ఐ అసలు ఏమో ఎలా ఉంటుందో నెగిటివ్గానే ఉంటుందేమో అనుకున్నా బట్ సో సో పాజిటివ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద రెస్పాన్స్ సో అప్పటికి ఇప్పటికి కాజల్ మారలే తగ్గేదేలే తగ్గేదేలే అండ్ మారలే మారలేదు కూడా నేను వైట్ వి చిత్రం మారిపోతానేమో అనుకున్నా అంటే ఐ నో ఐ నాట్ చేంజ్ బట్ అందరూ అంటూ ఉండే అనమాట నువ్వు మారిపోకి మారిపోకు అంటే మారిపోతానా అన్న అని క్వశ్చన్ మార్క్ వచ్చింది బట్ ఐ హ్యావెన్ చేంజ్ ఎన్ ఇంచ థ్యాంక్ యూ కాజల్ థ్యాంక్ యూ వచ్చి టీవీ ఫైవ్ ప్రేక్షకులతోటి నీ బిగ్ బాస్ అనుకోని పంచుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 ఓట్ ఫర్ సన్నీ అండ్ మానస్ ఇంకొంచెం టైమే ఉంది ప్లీజ్ వాళ్ళని ఓట్ చేసేయండి నేను సన్నీని విన్నర్గా మానస్ని రన్నర్గా చూడాలనుకుంటున్నాను వాళ్ళిద్దరినీ ఫినాలే స్టేజ్ పైన చూడాలనుకుంటున్నాను సో ప్లీజ్ 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 డూ ఓట్ ఫర్ దామ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు నన్ను లవ్ చేసినందుకు నాకు ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆల్వేస్ లవ్